పోయిన యసుక్రీస్తునామంలో ఈ టీవీ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికీ అందరికీ శుభవందనాలు ఈ సమయంలో దేవుని వాక్యమును మనము విందాం ప్రభు వాక్యానికి దగ్గరగా అనుకూలంగా మీరు అందరూ నడిపించబడండి అలాగే నేను ప్రతి కార్యక్రమానికి మీరు ఫోన్ చేస్తున్న విషయాలు నేను తెలియపరచలేకపోతున్నాను అని మీరు మా గురించి చెప్పట్లేదు అనుకోకండి తప్పనిసరిగా మీకోసం ప్రేయర్ చేస్తున్నాం కొంతమందికి ఉద్యోగాల కోసం ప్రార్థించినప్పుడు మేలు జరిగిందని చెబుతున్నారు ఆరోగ్యం కోసం ప్రార్థించినప్పుడు కుటుంబ సమస్యల కోసం ప్రార్థించినప్పుడు వారు మరలా ఫోన్ చేసి ఆ చెప్పిన ప్రార్థన ద్వారా చెప్పిన ఆ విషయాలను బట్టి తృప్తిపడినటువంటి విషయాలు ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మిమ్మల్ని జ్ఞాపం చేసినా చేయకపోయినా వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో మాకు తెలియపరుస్తున్నారు ప్రియులరా తప్పనిసరిగా మీకోసం ప్రార్థిస్తున్నాం తప్పనిసరిగా ఎవరి ఫోన్లు వస్తున్నాయో వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి మీరు తెలియపరచండి ఈ కార్యక్రమం చక్కగా జరగాలని కూడా మీరు ప్రార్థన చేయండి ఈ రోజున ఒక భక్తి భావాల విషయంలో వాక్యమును ఘనపరిచి దేవుని ఉపదేశమును హెచ్చించి క్రీస్తు ప్రభు ఎంత ముఖ్యమైనటువంటి అనుభవం ఒక విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది పది పదకొండు వచ్చిన ఈ మూడు ఈ మూడు వచనాలలో ఒక ఆత్మ సంబంధమైన విషయాలు ఒక ఆధ్యాత్మికమైన కోణంలో మనము కొన్ని మాటలు దేవుని మాటలు ప్రభు మాటలు నీతో మాట్లాడినప్పుడు దేవుని మాటని హృదయాన్ని ఫలించినప్పుడు అది నువ్వు తృప్తిగా ఉంటావు ఈ లోకంలో ఎన్ని పనులున్నా దాని తృప్తి పొందలేవు ఎంత ధనమున్నా దానివల్ల తృప్తి పొందలేవు నిజమైన ఒక ఆనందము దేవుని మాటను బట్టి మనకు కలుగుతుంది కాబట్టి ఒక ఆత్మ సంబంధమైన విషయాలను మీకు జ్ఞాపం చేస్తాను చూడండి తొమ్మిది పది పదకొండు వచ్చినా చదువుతున్నాను నాతో కూడా మీరు సాధ్యమైతే ఏకీభవించండి యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి పదవచనం అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి తేనె కంటేను జుంటే తేనె ధారల కంటే మధురమైనవి పదకొండవ వచ్చిన వాటి వలన నీ సేవకుడు ఎచ్చరిక నుందును వాటిని గైకునుట వలన గొప్ప లాభము కలుగును పదకొండవ వచ్చినలో వాటి వలన నీ సేవకుడు లేకపోతే నేను అని అని చెప్పుకోవాలి వాటి వలన మన పైన చెప్పబడినటువంటి న్యాయ విధులు అలాగే దేవుని కూర్చినటువంటి భయభక్తులు ఇవి ఎంత అంటే వాటి ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నప్పుడు అది మనకు ఒక లాభము ఆ పదకొండు వచ్చిన మాటను అది లాభము అనే మాటలో ఏముందంటే దాని ముందు పదము గొప్ప లాభం చూడండి ఇక్కడ రాయబడిన మాటలు ఒక లాభకరమైన భక్తి ప్రయోజనకరమైన భక్తి విశ్వాసముతో కూడినటువంటి ఒక మంచి అనుభవాలు మనము ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాం వీటిలో మనం చదవబడినటువంటి లేఖనాల్లో మూడు విషయాలు క్లుప్తంగా మీతో పంచుకొని తలుచుకున్నాను మొదటి ఈ మాట చదివిన మాటలో ఏమని రాయబడి దేవుని ఎందు భయము యహోవయందు భయము అది ఎలాంటిదంటే అది పవిత్రమైనది అది నిత్యము నిలుచును అని అంటాడు ఈ మాటలు మనం కాస్త గ్రహించండి ఈనాటి దినాల్లో మనం పోల్చి చూస్తే ఆ భయము కొంచెం తక్కువగా కనిపిస్తుంది చూడండి కొంతమంది భక్తులను బైబిల్లో భక్తులను పోల్చి చూస్తే అంత భయం మనకి లేదు అనిపి అనిపిస్తుంది కదండీ సేవలో సంఘాల్లో ఆరాధనలో కూడుకునేటప్పుడు వ్యక్తుల్లో కనిపిస్తుంది ఆరోగ్యం కొరకు ఆర్బాటంతో వెంబడించిన ఒక మనుషుడు ఒక సహోదరుడు సంపూర్ణ ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు పని పని అంటూ పోతా ఉన్నాడు దేవుని మీద ఆసక్తి లేదా అంటే ఉంది అది కొంచెముగా ఉంది విశ్వాసం లేదా ఉంది కొంచెముగా ఉంది కానీ వాటి విషయంలో మనం చూస్తే దేవుని సన్నిధిని మానేస్తున్నాడు దేవుని సన్నిధిని ప్రేమించే విషయాలు ఇట్లా మనం కొన్ని వాక్యాలు భక్తులను పరిశీలన చేసుకోండి అబ్రహామును దేవుడు అంటాడు తన కుమారుని ఇచ్చే విషయంలో కూడా వెనుతిరగలేదు కానీ కాబట్టి ఈ విషయంలో నీవు భయపడుచున్నావు నాకు భయపడుచున్నావు ఎంత గొప్ప మాట చూసే రండి భయము యశ ప్రవచన గ్రంథములో ఒక మంచి మాట ఏమనంటే ఓ చక్కని మాట రాయబడింది పదకొండ అధ్యాయము మూడవ వచనములో యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును దేవుని భయము దేవుని గురించిన విశ్వాసము ఉన్న వారికి అదొక సువాసనగా ఉంటుంది ఒకసారి ఎస్టే రాణి రాజు దగ్గరికి వెళ్ళి ఏమంది నిలబడి ఏమంది నేను నీ దృష్టికి ఇంపైన దాననైతే నా మనం ఆలకించి మా ఇంటికి విందుకు రావాలి నా దగ్గరికి విందుకు రావాలి నీవును హామాన్ చూసి రండి రాజుకి అది ఇంపుగా ఉంది అది సువా అంటే ఒక సువాసన ఒక భక్తి పరిమళం ఒక ఆకర్షణ నా కోసం ప్రార్థన చేయండి అని అంటలేదు నిన్నంటే నీలో ఆ ప్రార్థన వాసన కనిపించటం లేదు ఆ నమ్మకత్వం కనిపించటం లేదు కొంతమంది విశ్వాసము మంచి చెడ్డల మీద ఉంటుంది దేవుని మీద ఉంటుంది చూసారా కొంతమంది వారి విశ్వాసం శకునం మీద ఉంటూ ఉంటుంది మంచి రోజు లేనిదే వారు బయటికి వెళ్ళరు ఊరు ప్రయాణం పెట్టుకోరు పెళ్లి పెట్టుకోరు ఇంట్లోకి పెట్టుకోరు వాళ్ళకి మంచి చెడ్డలు వారి యొక్క భక్తి భావాలు దేవుడు ఉండడం అనేది కనిపించదు చాలా మందిలో కాబట్టి ఇది పవిత్రమైనది ఇది నిలబడుతుంది నిలబడనేవి చాలా ఉన్నాయి గమనించండి నిలబడనటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు చూడండి ఎందుకని వారు నిలబడలేదంటే వారి భక్తి పవిత్రమైంది భయముతో కూడింది సువాసనతో కూడింది ఇంపైనది కాదు కాబట్టి ఎంతో మందిని చూస్తున్నాం ప్రిల్లారు చూస్తున్నారా మీరు వారిని చూసి నడుచుకుంటున్నారా వారి వల్లే ఉండాలనుకుంటున్నారా వద్దు వద్దు వాక్యమును చూడండి దేవుని వాక్యం శలవిస్తున్న మాట అది దేవుని భయము అది చక్కటి ఇది అది నిలబడుతుంది నిలబడనటువంటి ఎన్నో ఉన్నాయి భూమి ఉందా అది కొంతకాలమే ఉంటుంది ఈ భూమి ఆకాశము అది కొంతకాలం ఉంటుంది నిత్యము ఉండవు భూమి ఆకాశం గతించును అంటాడు అవి నిలబడేవి కాదు లోకం ఉంది దాని పరిపూర్ణ లోకం యొక్క టెక్నాలజీ ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి ఇవి నిలబడినవి కాదు చాలా మంది భూ సంబంధంగా ఉంటున్నారు ధనము శాశ్వతం కాదు లోకము శాశ్వతము కాదు ఇవన్నీ మనిషి మనుగడను బట్టి ఉంటేనే దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచాడు తన సంఘాన్ని తీసుకున్నాడు అనుకోండి ఇక భూమితో పని ఆయనకి భూమి ఆకాశము గతించును క్రొత్త భూమి క్రొత్త సృష్టిని దేవుడు మరి సిద్ధపరుచుకుంటాడు కాబట్టి వీటి మీద కాదు ఇవన్నీ గతించిపోయేవి ఇవి నిలబడేవి కాదు చూసి లోకము ధనాశ గతించును ఏమన్నాడు వాక్యంలో దేవుని చిత్తమే నిలుచును నిలిచేటువంటిది నిలిచేటువంటి బండ మీద పునాది ఒక మంచి విశ్వాసం ఏసయ్యూ నమ్మదగిన దేవుడు లోకంలో భక్తులు చాలా ఉన్నాయి అవన్నీ కాదు అలాగే సంఘాల్లో కూడా మీరు అనుకూలమైనటువంటి రీతిలో మీరు నడుచుకుంటున్నారేమో ఒక విశ్వాసమును వాక్యం అనే దాని మీద పునాది వేసుకోండి నిలబడతారు శ్రమ వచ్చినా నిలబడతారు శోధనొచ్చిన నిలబడతారు కొన్ని సందర్భాల్లో పరీక్షలు వచ్చినా నిలబడతారు కాబట్టి నిలబడే భక్తి దేవుని భయము ఒక మాట దీనిలో ఇంకొక మాట మీకు జ్ఞాపం చేసే మాట ఏంటంటే ఆది కాండములోనికి వస్తే యోసేబు అన్నదమ్ములతో ఏం మాట్లాడాడో చూడండి నలభై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం మూడవ దినమున యోసేబు వారిని చూచి నేను దేవునికి భయపడి మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి యోసేబు ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు అవమానాలు గుండా వెళ్ళాడు అసలు అన్నదమ్ములు ఎంత అవమానపరిచారు త్రోసేశారు తొక్కేశారు చంపేయాలని అసలు ఇవి ఉండకూడదు యోసేబు అనే పేరు వినబడకూడదు అసలు ఈ ఉనికి కనపడకూడదు ఈడంట మనల్ని ఏల్తాడంట మన మీద పాలన చేస్తాడంట ఎవరో వాళ్ళకి ఎవరో ఎవరో ఒకరు పాలన చేయటువంటి ఎవరికి ఇష్టం ఉండదండి కానీ దేవుని నీమి ఎప్పుడు తప్పిపోదు దేవుని ఉద్దేశం ఎప్పుడు నిలిచే ఉంటుంది దేవుని చిత్తము నిలిచి ఉంటుంది లోకము ధనాశ గతిస్తుంది దేవుని చిత్తము చేయవాడు నిరంతరము ఎంత మంచి మాట కోటి రూపాయల కంటే మాట నిలబడే భక్తి నిలబడే దేవుడు నిల నిలబెట్టే దేవుడు నిలిచి ఉండేటువంటి భక్తి వాక్యమును ఆనుకునే అనుభవం చూసారా యోసేబు ఏమన్నాడు నేను దేవునికి భయపడి వాడను అప్పటికే వారు వారిని అన్నదమ్ములు గుర్తించాడు తన యొక్క కానీ ఎక్కడికన్నా నడవని ఇప్పుడు యోసేబు ప్రపంచములో ఒక అధ్యక్ష పదవి అధ్యక్షుడు ప్రధానమంత్రి ప్రపంచానికి కరువు కాలములో ధాన్యము కొలిచే వ్యక్తి చూశారండి ధాన్యమును కొలిచి ఆకలి తీర్చే వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక పదవిని ఆక్రమించాడు ప్రపంచంలో ఒక అధికారమును ఆక్రమించుకున్న ఒక యోసేబు ఆ స్థితిలో కూడా చాలా మంది కొంచెం సమృద్ధి రాగానే అతిశయంగా మాట్లాడతారు నేనంటే ఏంటి నేను రోజులో రోజుకే ఐదు వేలు సంపాదిస్తా అని అతిశయం మాటలు వినబడుతుంటే నవ్వు వచ్చుద్ది అలాంటి వారు ఎంతోమంది రోగులయ్యారు బలహీనులయ్యారు తను తను అతిశయించుకుని రాజ్యానికి దూరమయ్యారు నేను కదా ఈ బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించి కట్టి వేలాడు తోటలను నియమించిన పరాక్రమము కలిగిన బబులోను రాజుని అని తనలో తాను అనుకొని ఆకాశం నుంచి పరిశుద్ధుని యొక్క తీర్పు వచ్చినట్టుగా మనం చూస్తాం ఎందుకు అతిశయం యోసేవు అంత ఉన్నతమైన స్థితిలో విన్న ఎంత ధన సమృద్ధి వచ్చిన అతను ఎంత పదవిని ఆక్రమించుకుని ఉన్న ఒక గొప్ప ప్రపంచానికి అధిపతి అయి ఉన్నప్పటికీ అతడు ఈ మాట ఎంత చక్కని మాట మాట్లాడారు అది పవిత్రత దేవుని ఎందు మీ భక్తి ఎప్పుడు పోకూడదండి దేవుడు అంటే భయపడండి ఆదివారం అంటే భయపడండి క్రమం అంటే భయపడండి చాలామంది క్రమం అంటే భయపడట్లేదు భయం ఎక్కడ చోటు చేసుకుంటూ చూసారండి ఆదివారం పని చేయకపోతే నువ్వు దరిద్రుడు కాదు ఆదివారం పని చేసుకున్నంత మాత్రాన దేవుని సన్నిధిని దూరం చేసుకున్నంత మాత్రాన నువ్వేం బ్రతికిపోవు నెమ్మది ఉండదు అట్లా పిచ్చి మాటలతో పిచ్చి ఆలోచనలతో భ్రష్టులయ్యి ఆత్మ పోగొట్టుకొని ప్రార్థన పోగొట్టుకొని ప్రార్థన నడిపింపులాగా కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారు హెచ్చరిస్తా ఉన్నాం గ్రహింపు అదొక భ్రమలోకి వెళ్ళిపోయారు అదొక మత్తులోకి వెళ్ళిపోయారు కారణము ఒక సుగంధము లాంటి సువాసన లాంటి ఇంపు అయినటువంటి ఆ వాసనను భక్తి భావన పోగొట్టుకున్నారు రెండో మాటలో ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్న చూడండి మంచి మాట రెండో మాటలో ఆ తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఇంకో మాట ఉంది యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి న్యాయ విధులు గురించి చూడండి భక్తి భావాల గురించి న్యాయ విధులు అని అన్నాడు న్యాయ విధులు ఎందుకు ఏంటంటే దేవునికి ధర్మశాస్త్రం లేఖనాలు బలు అర్పణలు ప్రిలరా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు దేవుడు ఏర్పాటు చేశారు ఆజ్ఞులు కట్టడలు పదాజ్ఞులు పదాజ్ఞులే కాకుండా ఇంకా అనేకమైన రెండు వేల పదమూడు ఆజ్ఞులు పాత నిబంధనలు ఇవన్నీ విధులు విశ్రాంతి దినాచారం ఒక కొన్ని పేదల పట్ల దైవికమైనటువంటి క్రమాల పట్ల ఎన్నో విధులు ఇవి న్యాయమైనవి కేవలం సత్యమైనవి న్యాయమైనవి అంటే దేవుని న్యాయమైనవి అంటే దేవునిని సమీపింపచేసేవి దేవుళ్ళు చాలామంది ఉన్నారు ఆ దేవుళ్ళు కదా అవన్నీ అబద్ధం అబద్ధాన్ని సమీపించి అబద్ధాన్ని నమ్ముకుని అబద్ధాన్ని విశ్వసించి అబద్ధాన్ని కలిగి చూడండి ఆ సంపాదన అంతా అబద్ధమే ఆ నమ్మకం అంతా అబద్ధమే అది కలిగి ఉన్నదంతా అది నా అబద్ధమే దేవుని రాజ్యం అనేది అది అబద్ధం వారి జీవితంలో అబద్ధాన్ని నమ్ముకున్న వానికి మరి ఏం కలుగుతుంది చివరికి మిగిలేది అబద్ధమే కదా చూడండి వాక్యము విధులు అవి సత్యమైనవి వీటిని గురించి దేవుని వాక్యము క్రమాలు కట్టడాలు బలులు యజ్ఞులు యజ్ఞాలు యాగాలు బలి అర్పణలు ఇవన్నీ దేవునికి సమర్పించేవి ఇవి ఎంతటి ఈ వాక్యము ఈ లేఖనాలు ఈ ఆజ్ఞలు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యాలు ఎలాంటివంటే బంగారము కంటే అన్నాడు లోహాలలో విలువైనది బంగారము కంటే గొప్పది మరొకటి లేదుగా మరి మానవుడు మనుషుడు తినేదానిలో తేనె కంటే అపురూపమైనది మరొకటేముంది అందుకొరకే దేవుని వాక్యము ఆధ్యాత్మికంగా తినుటలో రుచి రుచించుటలో తేనె పూర్వపమైనది అలాగే ఇదిగో ఈ బైబుల్ గ్రంథము నిధుల కంటే ఎన్నో గనులు నిధుల కంటే బంగారము కంటే శ్రేష్టమైనది దీనిలో ఒక మాట చెప్పనా ఏంటంటే చూడండి ఒక దేశం యొక్క విలువ ఇంత డబ్బు ఇంత కరెన్సీ అచ్చేయాలి ప్రింట్ వేయాలి సంపాదించాలంటే ఆ దేశం మన ఇండియా దేశంలో ఎంత బంగారం ఉత్పత్తి చేస్తున్నారో దాన్ని బట్టే ధనము కూడా ప్రింట్ అవుతుంది మనకి మన ఇండియా దేశంలో బెంగళూరు ఆ ప్రాంతంలో ఎక్కువగా బంగారము తీసే గనులు రాత్రి నుంచి ఉత్పత్తి చేసే గనులు మరి మన దేశంలో ఎక్కువ అక్కడే ఉన్నాయని అందరూ తెలిసిన విషయం ఇది ఇంకా అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని రాళ్ళు ఏరి కొంచెం బంగారాన్ని ఉత్పత్తి చేసి పరిస్థితులు పరిక్రమాల్లో ఉన్నప్పటికీ చూడండి ఒక దేశం యొక్క విలువ ధనము యొక్క విలువ మరి ఉత్పత్తి అయ్యే బంగారం ఒక దేశం నుంచి ఏ దేశంలోనైనా ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఆ దేశం యొక్క ధన విలువ ఆ ప్రగతి ఆ ఆ పరిమళత్వము ఆ ఉన్నతత్వము ఆ పచ్చిక అనుభవాలు ధన సమృద్ధి ప్రియులరా ఆ విలువ బంగారమును బట్టి అని రాయబడి ఉంటుంది మనం చూస్తాం అంతే కదా ఏ దేశంలో ఎక్కువగా బంగారం ఉత్పత్తి అవుతుందో ఆ దేశంలో ఎక్కువగా కరెన్సీ ధనము కూడా సమృద్ధిగా ఉన్నట్టు ఇప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి ఒక దేశం విలువ ఒక బంగారం ఉత్పత్తిని ఆ యొక్క ధనము అయితే ఆ ధనము కంటే ఎక్కువ విలువైనటువంటిది ఆ బంగారము కంటే ఎక్కువ విలువైనది దేవుని వాక్యము నమ్ముతున్నామా పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్తాడు ఏమనంటే అది కాండములో ఒక మాట రాయబడింది ఒక నది ఉంది ఆ నది ఎక్కడికి ప్రవహించుద్దో ఆ ప్రాంతం అంతా బంగారము అని అంటాడు ఒక నది ఉంది ఆ నది ఎక్కడికైతే ప్రవహిస్తుందో ఏ దేశంలో ప్రవహిస్తుందో ఆ ప్రవహించే ఆ నది ఆ నది నీళ్ళు ఎక్కడికైతే ఏ దేశంలో పారుతుందో ఆ దేశమంతా బంగారం మయమై ఉంటుంది అదే పరిశుద్ధాత్మ అదే దేవుని వాక్యము బంగారము భావాలకు చూసిన బంగారము వాక్యములకు చూసిన చూసారా ప్రత్యక్ష గుడారములో తుమ్మకర్రతోనే చేశారు పెట్టులు చెక్కలు కానీ దాని మీద బంగారం పూచిన తర్వాత తుమ్మకర్ర కానే పడదు ఆ తుమ్మకర్ర నీవైతే బంగారము దేవుని వాక్యం అయితే విశ్వాసం అయితే నువ్వు కనపడవు నువ్వు ఎందుకు కనపడుతున్నావు అంటే ఇంకా తుమ్మకర్ణని అనుకుంటున్నావు ఇంకా నేను గొప్ప అనుకుంటున్నావు వాక్యము కనిపించట్లేదు భక్తి కనిపించట్లేదు విశ్వాసం కనిపించట్లేదు కారణం ఏంటంటారు కంటే ఎక్కువగా నువ్వు కనిపించుతున్నావు అంటే కారణం ఏంటంటారు కాబట్టి బంగారము కంటే నీ కలిగి ఉన్న దానికంటే దేని కలిగి ఉన్నావు ఈ లోకంలో ఎంత ఆస్తి కలిగి ఉన్నావు ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నావు ఎంత అధికారము కలిగి ఉన్నావు దాని అంతటికంటే వాక్యము ఎచ్చుగా ఎంచాలి వాక్యమును చదవాలి దైవ వాక్యం ఇది నీకు పాత బల పాత ఇది నూతన నూతనత్వాన్ని ఇచ్చేది జీవ వాక్యం ఇది ఐ కాబట్టి వాక్యం చలివిస్తుంది ఈ విధులు ఈ యొక్క విధానాలు ఈ క్రమాలు కట్టడాలు వాక్యము నీకు న్యాయాన్ని ఇస్తుంది న్యాయం చేస్తుంది నిన్ను పరలోకానికి చేరుస్తుంది ఏసఐఎం గొప్ప దేవుడు ఏసైఎ నమ్మదగినది ఎంతోమంది దేవుళ్ళు ఉండొచ్చు కొంతమంది ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెబుతున్నారు అయ్యా ఈడు పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందని అది చాలా తప్పమ్మ మా చిన్నబ్బాయి పుట్టిన తర్వాత కలిసి వచ్చింది మాకు గ్యాద ఈయనక మాకు కలిసి వచ్చింది చూసానండి మాకు వాస్తు చూపించామో ఇవన్నీ చాలామంది చూడం వాక్యము కంటే ఎక్కువ చేస్తున్నారు వాక్యము కంటే ఎక్కువగా ఘనపరుస్తున్నారు మనుషులను ధనాన్ని మంచి చెడ్డల స్థితి నక్షత్రాలను శకునాన్ని గనపరుస్తున్నావా అది నీకు దూరం అవ్వాలని నా మనవి ఏసయ్య గొప్ప దేవుడు నీ జీవితంలో ఎచ్చుగా ఉండవలసింది దేవుని వాక్యము అప్పుడు నీకు నీ భక్తికి నీ విశ్వాసాన్ని నిలబెట్టిది తుఫానులు రాని సమస్యలు రాని అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ప్రియులరా చూడండి ఒక భయము యోసేబును చూశారు అబ్రహామును చూశాము చూశారండి అది ఎంతో గొప్పది తర్వాత దేవుని వాక్యము లేఖనము విధులు అంటే మనం చూసాం కదా తొమ్మిదో వచ్చిన వాళ్ళు న్యాయ విధులు న్యాయ విధులు విధానాలు అవి సత్యమైనవి కేవలం న్యాయమైనది ఏది వాక్యమే సత్యం ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మనుషుని వినికిలోంచి ప్రేరేపులోంచి ఎన్నో గ్రంథాలు వేద గ్రంథాలని పిలుచుకోండి దైవ గ్రంథాలని పిలుచుకోండి ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా బైబిల్ గ్రంథమే సత్యం మీరు నమ్మండి వాక్యమే నేను పరలోకాన్ని తీసుకువెళ్తుంది యేసుక్రీస్తే రక్షకుడు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన నమ్మాలి విశ్వసించాలి మూడో మాట చూడండి ఇక్కడ ఈ శావకుడు ఈ ఈ యొక్క సేవకుడు ఏమని చెప్పుకుంటున్నాడు చూశారు పదకొండు ఈయన ఒక రాజు దావీదు వాటి వలన వాక్యము వలన భయభక్తుల వలన దేవుని వాక్యం వలన విధి విధానాల వలన ఏమని అంటున్నాడు నీ సేవకుడు ఎచ్చరికనందును ప్రైజ్ దలాడు ఆలో ఈ మాట బాగా బాగా వినాలి మీరు ఈ రోజున సంఘాల్లో చాలా మంది విశ్వాసుల్లో హెచ్చరించబడట్లా వాక్యం చెబుతుంటే ఈ వాక్యం నా గురించి వస్తుంది నన్ను టార్గెట్ చేసేడు అని అనుకుని మెదడుకొని ఫోన్ వచ్చినట్టుగాలో అలో అంట బయటికి పోతున్నారు జాగ్రత్తగా ఉండాలి మనుషులను టార్గెట్ చేయటం కాదు ఏ దైవజీనుడు టార్గెట్ చేసి చెప్పడం ఒకవేళ అట్ట జరుగుతాయేమీ తెలియదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నమ్మాలి ఎచ్చరిక నొందాలి కృత నిబంధనలు అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యాల్లో అపోస్తుల కాలములో ఎచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే వర్ణభావ ఉన్నాడు అపోస్తుల సేవలు ఎంత ఎచ్చరిక చేశాడు అయినా అతని విశ్వాసములో కానీ పరిశుద్ధాత్మలో కానీ ఎంత నిండిన వ్యక్తి మిగిలిన భూమి కలిగిన వాడు ఆస్తి కలిగిన వాడు దాని అంతటిని దేవునికి ఇచ్చినటువంటి ఆ సమర్పణ అదొక హెచ్చరికగా ఉండాలి మన ఆత్మీయ జీవితంలో నీలో సమర్పణ లేదు నీలో ఒక తీర్మానం లేదు ఎలా దేవుని వాక్యం హెచ్చరిక అర్థమవుతుంది ఇక్కడ ఒక వాక్యం మనం చదువుతున్నాం వాటి వలన నీ సావు కూడా హెచ్చరిక నుంది అది నాకు లాభము తుఫాను వస్తుందండి హెచ్చరిక చేస్తున్నారుగా టీవీలో ఇదివరకు రేడియోల్లో అలాగే కరోనా వచ్చింది ఎచ్చరిక చేస్తున్నారుగా ఇదిగో కరోనా వస్తుంది చాలా జాగ్రత్త లాక్డౌన్లు పెట్టారు రోడ్లు మూసేశారు అది వచ్చిందంటే నుంచి వచ్చిందో తెలీదు ఎట్లా తీసుకెళ్ళొద్దో తెలియదు అదృష్టం అందరికీ భయమే డాక్టర్లు మొదలుకొని యాక్టర్లు మొదలుకొని ప్రతి ధనవంతులు గొప్పవారికి ధనవంతుల సహితము కుదేలైపోయి సతికిలు పడిపోయిన అనుభవం దానికి ధనవంతుడు అంటే భయం లేదు ఎవరన్నా భయం లేదు అధికారులన్నా భయం లేదు దాని హెచ్చరిక చూడండి అట్లాగే కరోనాకి హెచ్చరికి ఇచ్చారు తుఫాను వచ్చింది హెచ్చరికలు ఇస్తున్నారు రకరకాలైన తెగుళ్ళు వస్తున్నాయి హెచ్చరికలు ఇస్తున్నారు యుద్ధాలు జరుగుతున్నాయి హెచ్చరికలు ఇస్తున్నారు మరి అట్లాగే దేవుని వాక్యము కూడా నీకు హెచ్చరిక ఇస్తుంది కదా చూడండి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయంలో ఎలీష అనేటువంటి ఒక దైవజనుడు క్రీస్తు ప్రభుల వారికి సూచన ఉన్న పాత నిబంధనలో ఎలీష ఆ ఇస్రాయేల్ రాజుకి హెచ్చరిక ఇస్తున్నాడు ఏమని పదవచనం చదువుతున్నా చూడండి ఇస్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుని పదవచనములో ఇస్రాయేల్ రాజు దైవజనుడు తెలిపిన హెచ్చరికను ఏం చెప్పాడైనా ఓ ఇస్రాయేల్ రాజా తిని తాగి మదించి సుఖించి భక్తిభావం లేకుండా ఉన్నమాకు ఇదిగో సిరియనులు ఫలాన దిక్కున తూర్పున ఫలాన దిక్కున పడబటన పలాన దిక్కున ఉత్తరమున మరి దక్షిణమున ఇదిగో ఫలాన దిక్కులో సిరియనులు మాటుగాండ్రుగా ఉన్నారు ఆ దిక్కున కొని వెళ్ళ మాకు జాగ్రత్త అని ఆ దైవజనుడు వాక్యమును బోధించాడు ప్రవచనాన్ని హెచ్చరిక చేశాడు ప్రవచనముతో అప్పుడు ఆ ఇస్రాయల్ రాజు అది అవునా కాదని తెలుసుకుని జాగ్రత్త పడ్డాడంట ఆ పదవచనలో మళ్ళ చౌతన చూడండి పదవచ్చిన ఇస్రాయలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుని హెచ్చరికలో ఒక రక్షణ నువ్వు ఒక హెచ్చరికను పొందేవనుకో నీ కుటుంబ రక్షణ కాపాడుకుంటావు ఎవన హెచ్చరికను దైవజనుల వాక్యం హెచ్చరికను పొందితే నీ ప్రవర్తన నీ హృదయాన్ని కాపాడు నీ దేహాన్ని కాపాడుకుంటావు నీ జీవితాన్ని కాపాడుకుంటావు ఈ రోజు యవనస్తులు ప్రేమ వైరాగ్యంలో పడి వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటూ ఇంకోటి వచ్చి ఎంత వార్తలు వింటున్నాం వారికి చాలా హెచ్చరికలు ఇచ్చి ఉంటారు నాయన ఆ పెళ్ళొద్దర మనకని తల్లిదండ్రులు హెచ్చరిక ఇచ్చుంటారు ఆ యవనస్తులు వచ్చి ఎన్ని వార్తలు వింటున్నాం హెచ్చరికను పెడచెని పెట్టి ఈ రోజున లోకము కూడా దేవుడు ఏసుక్రీస్తు త్వరగా వస్తున్నాడని హెచ్చరిస్తుంటే పెడచమని పెడుతున్నారు తుఫాను వస్తుంది అన్నప్పుడు హెచ్చరించడు తుఫాను వచ్చింది కరోనా వస్తుందని హెచ్చరించడు కరోనా వచ్చింది ఎన్నెన్నో తెగుళ్ళు వస్తున్నాయని హెచ్చరించడు తెగుళ్ళు వచ్చినాయి యేసుప్రభు కూడా వస్తున్నాడని వాక్యం చలవిస్తుంది ఆ రాజు తెలుసుకుని రక్షించుకున్నా అంట చూడండి దేవుని వాక్యమును ఒక హెచ్చరికగా తీసుకుంటే నీకు ధనం మీద అపేక్ష ఉందా లోకం మీద అపేక్ష ఉందా అన్నిటికంటే మరి వస్తువులను వాహనాలను వాహనములను ప్రేమిస్తున్నావా టెక్నాలజీని అమితంగా ప్రేమిస్తున్నావా రాత్రి బగళ్ళు నిద్ర మానే సెల్ ఫోన్లతో భయంకరమైన గేములతో పంచి గేములతో ప్రిలరా జబర్దస్త్ కార్యక్రమాలతో రకరకాలైనటువంటి ఆట పాటలతో ప్రతి ఒక్కరి హృదయం నిండి ఉందా అది జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తుంది మీన్ సుశీర ఇస్రాయల్ రాజు మేలుకున్నట్టుగా నువ్వెందుకు మేలుకోవు వాక్యం ఇలా చలవిస్తూ ఉంది ఒక హెచ్చరిక పుత్రుడిగా వచ్చాడండి బర్ణబ అపోస్తులలో ఉపదేశములలో ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు కాబట్టి వాక్యములో ఉన్నట్లుగా దావీదు అంటాడు సుశీర ఆయన ఒక రాజు దావీది కంటే ఎక్కువ నీవు నేను మనం ఎవరు అండి దావీది కంటే ఎక్కువ ఆయనకి రాజ్యం ఉంది రాజులు ఆయన రాజుగారై ఉన్నాడు ఆయన సైనికులు ఉన్నారు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని యుద్ధాలకు ఆ సైనికులే దావీదని అన్నారు ఏమనంటే అయ్యా నువ్వు రమ్మకు నీలాంటి వాడు వచ్చి ఏదన్నా జరిగితే అవమానం మాలాంటి వాళ్ళు పదివేల మంది చనిపోయినా అది అసలు పట్టింపు ఉండదు అన్నవాళ్ళు ఉన్నారు దావీదికి నీకెవరున్నారు దావీదు కంటే అలాంటి వ్యక్తే నేను హెచ్చరిక పొందుతున్నాను అంటున్నాడు ఒక రాజు హెచ్చరిక పొందుతున్నాను అంటున్నాడు ఒక అధికారంలో ఉన్న రాజు దేవుని వాక్యం అది నాకు లాభం అంటున్నాడు మరి నీకేమీ లేదు ఎందుకు లోబాడు ఏయో పేర్లు పలుమార్లు వశించి ఓ రాస్తే మీకు ఏదో కలుగుతుంది అనేటువంటి భ్రమ బోధలో చాలా మంది ఖాళీ నోట్స్ అంతా మూడు మాటలతో ఎవరో రాసేసేసారు ఏమి కలిసిరాల ఆ పదాలేమో నాలుగు వరుసల్లో రాసేస్తేనంట ఈ నోట్స్ పూర్తి చేస్తే మీకు ఏదో కలుగుద్దని ఏమి కలగల ఉన్న ఉద్యోగం పోయిన దరిద్రం వచ్చింది వాక్యము సత్యము వాక్యము జీవము కాబట్టి దేవుని వాక్యం ఈయన అంటాడు నీ వాక్యపు హెచ్చరిక చేత నేను మేలు పొందుతాను నేను లాభం పొందుతాను నా కుటుంబం రక్షించుకుంటాను నా జీవితాన్ని రక్షించుకుంటాను చూడండి వాక్యము ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు నీ ఆస్తిని కాపాడుకుంటావు నీ ఆత్మీయతను కాపాడుకుంటావు నీ దేహమును కాపాడుకుంటావు నీ హృదయాన్ని కాపాడుకుంటావు దేవుని వాక్యము నిన్ను పట్టుకుంటుంది దేవుని వాక్యము నిన్ను దర్శిస్త దేవుని వాక్యము నిన్ను బ్రతికించుద్ది ఇంకా బ్రతికిచ్చే సూత్రాలు ఏమీ లేవు కాబట్టి ప్రిల్లరా అందుకొరకే చూసి రండి వాక్యమును హెచ్చించి మాట్లాడాలి మనం బైబిల్ గ్రంథాన్ని హెచ్చించి మాట్లాడాలి భక్తి కలిగి ఉండాలి భయంతో ఉండండి విశ్వాసంతో ఉండి నాకంతా తెలుసు అని మేము రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళం మేము ఖాళీ టైంలో మేము ఏదో చేస్తామని అతిశయ్ చేయండి ప్రభు పని చేయండి కాబట్టి ప్రీడరా భక్తితో భావాలతో చూడండి వాక్యము ఆ విధి విధానాలు ఆజ్ఞలు కట్టడాలు ఇవన్నీ బలులు అర్పణలు ఇవన్నీ కూడా చూడండి బంగారము కంటే మేలుమి బంగారము కంటే తేనెకంటే జుంటి తేనెదారుల కంటే ఎంతో గొప్పవి బైబిల్ వాక్యం ఎంతో గొప్పది యేసుక్రీస్తు ప్రభు పదివేల మందిలో అతి సుందరుడు ఆయనకి ఎవరి దేనితోనూ పోల్చకూడదు ఒక పనిని ఒక మనిషిని ఒక దేనిని కూడా పోల్చకూడదు అట్టి ఆశ్వాదకరంగా ఉండండి ప్రియలారా మీరు అట్లా ఉండి ఆశీర్వాదం పొంది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు వాక్యము హెచ్చరికలను పొందండి మీరు హెచ్చించబడతారు దేవుడే తన కృపు పాత్రలుగా చేస్తాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన నామూనకు మరి మీరు అర్పించుకోండి అట్టి దీవిని పొందండి అట్టి భయభక్తులు కలిగి నడుచుకోండి దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించనుగాక చిన్న ప్రార్థన స్తోత్రం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ బలపరుచుంది దగ్గర నుంచి దూరం నుంచి ఎంతమంది అయితే విన్నారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా కొంతమంది ప్రియులు ఫోన్ కాల్ చేస్తున్నారు వారిని బ్లెస్ చేయండి వారి కొద్దులన్నీ తీర్చండి వారి కుటుంబాలని దీవించండి అలాగే ఈరోజు మీరు మాతో మాట్లాడి మాట్లాడిని బట్టి స్థుతిస్తూ ఆశీర్వదించమని ఏసు పరిశుద్ధ నామో అడుగుతున్నాము తండ్రి ఆమె